केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्वालाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्ये समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् ॐ श्रीगुरुभ्यो नमः दैवभक्ति द्वारा संस्कृत भाषाध्ययन कार्यक्रम सभीभ्यशकमभ्य शुभस्वागत अद्य संस्कतीतृतीयुस्तक उत्तरभागे तृतीय पाठे जरद्गव बिड़ाल पाठ्याचे तमा पत्र संख्या ద్వితీయ గద్యాంశ అధ్యేతవ నటరాజస్వామినం స్థుత్వ అనంతరం కార్యక్రమం ప్రవిశాము మాధ్యమం ద్వారా సంస్కృత అధ్యయన కార్యక్రమానికి సాందర్శక మహాశందరికీ కూడా శుభస్వాగతం ఇవాడ సంస్కృతభారతి తృతీయ పుస్తకంలో ఉత్తర భాగంలో ఉన్నటువంటి మూడవ పాఠం జరద్గవ బిడాల కథ అందులో ఎనభై ఆరవ పూట ద్వితీయ గద్యాంశం అధ్యయనం చేయాలి ముందుగా నటరాజస్వామిని స్తుతించి తర్వాత పాఠ్యాంశంలో ప్రవేశిద్దాం నృత్తావసానే నటరాజరాజ ననాధఢక్ నవపంచవారం ఉద్ధర్తు కామస్ సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం అయి ఉన్ లక్ ఏ ఓం ఐ ఔజ్ హయవరట్ లణ్ లండ్ న్మగణనమ్ ఝడష్ జభఘడశ్ ఖఫౌ ఖ కపై శశసర్ హల్ చతుర్దశ మాహేశ్వరాణి సూత్రణి నందికేశ్వర కారిక అంతర్గత ప్రామాణిక వ్యాకరణమహాభాష్యాన్ని మనకు అందించినటువంటి శేషాంశ సంభుతుడు పతంజలి మహా మహర్షి విశేషమైన ప్రామాణిక శ్లోకాన్ని అందించారు నందికేశ్వరకారిక అనే గ్రంథంలోది అని చెప్పారు నాట్యం చివరి భాగంలో పరమేశ్వరుడు డమరుకాన్ని చతుర్దశ పరిజయాన్ని మోగించాడు అప్పుడు సనక సనందన సనత్కుమార సనాతంలోని దివ్యషుడు ఆ పద్నాలుగు నాదాలను పద్నాలుగు సూత్రాలుగా స్వీకరించారు అవే అచ్చులు హల్లులు వాటికి సంబంధించినటువంటి వర్ణమాల ఆ స్వామికి నమస్కారం చేసి పాఠంలో ప్రవేశిద్దాం ఎనభై ఆరవ పూట ద్వితీయ గద్యాంశం నేను రోజున వరుసగా నాలుగు నీతి శ్లోకాలు అధ్యయనం చేశాం కదా ధార్మిక విషయాలు తర్వాత జరిగిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు కృధ్రో వదత్ మార్జారోహి మాంసరుచి పక్షిశావకాశ్చాత్ర నివసతి తేనాహమే బ్రవీమి మార్జారో భూమిం స్పృత్వా కర్ణౌ స్పృశతి బ్రూతే చ మ్యా ధర్మశాస్త్రం శ్రృత్వా వీతరాగేణేదం దుష్కరం వ్రతం చాంద్రాయణ మధ్యవసితం పరస్పరం వివదమానామీ ధర్మశాస్త్రామ్ అహింస పరమోధర్మ ఇకమత్యం ఎనభై ఆరో పుట్ల గద్యాంశం ఇది దీని తర్వాత వరుసగా మళ్ళీ నాలుగు నీతి నీతిశ్లోకాలున్నాయి అవి తర్వాత కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం పునః పఠాము మళ్ళీ చదువుదాం గురుధ్రోవదత్ గురుధ్రోవ పక్కన అకార ప్రశ్లేషం ఉంది చదివేటప్పుడు అకార ప్రశ్లేషకు ప్రాధాన్యం ఉండదు పదవిభాగంలో మాత్రమే దానికి ప్రాధాన్యం ఉంటుంది గురుధ్రోవదత్ మార్జారోహి మాంసరుచి పక్షిశావకాశ్చాత్ర నివసించి తేనాహమేవం బ్రవీమి

అని ధర్మశాస్త్రాల్లో చెప్పారు ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది దీర్ఘకరణం జరద్గవానికి గురుధ్రోవదత్ అవదత్ ఇదని పదవి అవదత్ గురుధ్ర అవదత్ ఇక్కడ అకార ప్రశేషం ఉన్నది గురుధ్ర అవదత్ మార్జారీ మాంసరుచి పక్షిశావకా అత్ర నివసంతి तेन अहम् एवं ब्रवीमि तत् श्रुत्वा मार्जारः भूमिं स्पृष्ट्वा कर्णौ स्पृशति ब्रूते च मया धर्मशास्त्रं श्रुत्वा वीतरागेण इदं दुष्करं व्रतं चान्द्रायणम् अध्यवसितं परस्परं विवधमानानाम् अपि धर्मशास्त्राणाम् अहिंसा

मार जा रहा भूमिम स्प्रुष्यति भूमिम स्प्रुष्टवा ब्रूते च मया धर्मशास्त्रम श्रुतवा वेतरागेण इदम् दुष्करम् व्रतम् चांद्रायनम् अध्यावसितम् पारस्परम् विवधमानानाम् अपि धर्मशास्त्रानाम् అహింస పరమా ధర్మ ఇది అత్ర ఐకమత్యం అనంతరం అన్వయక్రమ గృధ్రం అవదత్ గ్రద్ధ చెప్పింది గృధ్రం అవదత్ గద్ద చెప్పింది ఏం చెప్పింది మార్జారా మాంసరుచి హీ హీ ప్రతారా పెట్టుకోవాలి మార్జారహ మాంసరుచి హీ మార్జారహ మాంసరుచి హీ రలయోరభేద అని ఒక సూత్రం ఉంది సంస్కృతంలో రలయోరభేద రకారం బదులు లకారం ప్రయోగించవచ్చు మార్జాల మార్జార పర్యాయపదాలు రలయోరభేద రెండు ఒకటే మార్జారహ మాంసరుచి హీ మార్జారహ పిల్లి మాంసరుచి హీ మాంసం పట్ల ఇష్టం కలిగింది రుచి అంటే ఆసక్తి ఇష్టం మాంసముపై ఇష్టం కలిగింది హీ కథ పిల్లి మాంసంపై ఇష్టం ఉన్నది ఉన్నది కదా పిల్లికి మాంసం అంటే ఇష్టం ఉంటుంది కదా అని అర్థం మార్జారా మాంసరుచి హి మార్జారం మాంసరుచి హీ మాంసముపై రుచి కలిగినది మాంసముపై ఆసక్తి ఇష్టము కలిగినది కదా చ పక్షిశావకా అతనివసీ చ మరియు పక్షిశావకా పక్షి పిల్లలు అతని నివసంతి ఇక్కడ ఉంటున్నాయి తేనె అహం ఏవం బ్రవీమి తేనా అందుచేత అహం నేను ఏవం బ్రవీమి ఈ విధంగా చెప్పాను ఇలా అంటున్నాను అంతేగాని నువ్వేమనుకోకు అని మార్జారం పట్ల సానుభూతి ప్రకటించింది జరద్గవం ఇన్ని మాటలు చెప్పేటప్పటికి ధార్మిక విషయాలు ఎవరైనా మోసపోతారు కదా జరద్గవం కూడా మోసపోయింది నమ్మింది నిజంగా ఇది మంచిదే దీర్ఘకరణం ఎన్నో ధర్మ విష ధార్మిక విషయాలు చెప్పింది చాంద్రాయణం ఉంటుంది ఉపవాసం ఉంటుంది మాంసాహారం ముట్టను అని చెప్తుంది అని దాని మాటలు నమ్మింది నమ్మి ఇప్పుడు ఏం చెప్తోంది ఏమనుకోకు ఇక్కడ పక్షి పిల్లలు ఉన్నాయి పైగా పిల్లులు అంటే మాంసం పట్ల ఇష్టం ఉన్నాయి కదా పిల్లులు మాంసం తింటుంటాయి ఆ ఉద్దేశంతోనే అన్నాను తప్ప అన్యథా కాదు అని చెప్తుంది అన్నమాట అది ఇక్కడ సందర్భం గృధ్రాహ అవదత్తు గద్ద చెప్పింది వృద్ధం పేరేమిటి జరద్గవం జరద్గవం గవ అంటే పక్షి జరత్ అంటే వృద్ధ 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 వృద్ధాప్యంలో ఉన్నటువంటి అని అర్థం మార్జారహ మాంసరుచి హీ పిల్లి మాంసంపై ఇష్టము కలిగింది కదా చ మరియు పక్షిశావకా అతని నివసంతి పక్షి పిల్లలు ఇక్కడ నివసిస్తున్నాయి తేన అహం ఏవం బ్రవీమి తేన అందుచేత అహం నేను ఏవం ఈ విధంగా బ్రవీమి చెప్తున్నాను తత్ శృత్వ మార్జారా భూమిం స్పృష్ కర్ణో స్పృశతి తత్ శృత్వ ఆ మాట విని తత్ దానిని శృత్వా విని అనర్థం దానిని అంటే ఏమిటి పిల్లి చెప్పిన మాటను అనర్థం శృత్వా విని మార్జారహ పిల్లి భూమి స్పృష్ నేల మీద నేలను ముట్టుకొని కర్ణం స్పృశతి చెవులు ముట్టుకుంది ఇది ఒక ఆచారం తప్పు చేసిన వాడు ముందు నేలకు దండం పెట్టాలి భూమికి దండం పెట్టి చెవులు పట్టుకోవాలి పొరపాటు అయిపోయింది మనం ఇదే సంప్రదాయం చూస్తుంటాం కదా తప్పు చేసిన వాడిని ఏం చేస్తాం చెవురు పట్టుకుని గుంజుడు దిమ్మంటాం నువ్వు తప్పు చేసావు శిక్ష గుంజుడుది అని ఈ గుంజుడు తీయడంలో అంతరార్థం ఏంటంటే ఇది ఒక అభ్యాసం ఒక రకమైన వ్యాయామం శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విశేషమైన వ్యాయామం గుంజుళ్ళు తీయడం అందులో చెవులు పట్టుకుంటే పొరపాటు అయిందని చెప్పడం అనమాట పొరపాటు అని చెప్పడం చెవులు పట్టుకోవడంతో తెలుస్తుంది అయ్యో పొరపాటు అయిందండి అని చెవులు పట్టుకుని కొంతమంది ఏం చేస్తారు చంపర వాయించుకుంటారు పొరపాటు అయిపోయిందండి అని ఇలాంటి పద్ధతులు ఉంటుంటాయి ఇక్కడ ఏం చేసింది పిల్లి నేలను ముట్టుకుంది చెవులు ముట్టుకుంది అంటే రెండు ముందు కాళ్ళు రెండు ఉన్నాయి కదా రెండు ముందు కాళ్ళతో నేలను ముట్టుకుని మళ్ళీ తన చెవులు ముట్టుకొని శాంతం పాపం నేను పాపవచనాలు విన్నాను పిల్లి మాంసం ఉంటే ఇష్టమైనది నిజమే కానీ నా విషయం అది కాదు కదా అని చెప్పడం కోసం భూమిని ముట్టుకొని చెవులను ముట్టుకుంది భూమిని స్పృష్వా కారణం స్పృశతి నేల మీద నేలను పట్టుకుని నేల మీద చేతులు పెట్టి వాటితో చెవులు కూడా ముట్టుకుంది అంటే పొరపాటు మాటలు వింటే అయ్యో పొరపాటు మాటలు విన్నాను శాంతం పాపం పాపం క్షమించుగాక అని చెప్పేటటువంటి విశేషమైన ప్రక్రియ ఆ చేసేట ప్రక్రియ ఇది కర్ణం స్పృశతి చెవులు ముట్టుకుంది బ్రూతే చ చెప్తోంది కూడా బ్రూతే చ చెబుతోంది కూడా ఏం చెప్తోంది మయా ధర్మశాస్త్రం వేతరాగేణ ఇదం దుష్కరం వ్రతం చాంద్రాయణం అధ్యవసితం ధర్మశాస్త్రం శృత్వా అది ముందు చెప్పాలి ధర్మశాస్త్రం శుత్వా ధర్మశాస్త్రాన్ని వినడం వల్ల వేతరాగేణ వేతరాగేణ రాగా అంటే కోరిక వేతరాగా అంటే కోరికలను విడిచిపెట్టి అహంకారం అమకారం అన్ని విడిచిపెట్టేశాను కోరికలు కూడా విడిచిపెట్టేశాను వేతరాగేణ కోరికలు విడిచిపెట్టినటువంటి మయా నాచేత ఆ మయా కిటికీ స్రావాలి అన్వయక్రమంలో ధర్మశాస్త్రం శ్రుత్వ్ వేతరాగేణ మయ ఇదం దుష్కరం వ్రతం చాంద్రాయణం అత్యవసితం ఇదం దుష్కరం చాంద్రాయణం వ్రతం అత్యవసితం మయా నాచేత దీనికి విశేషణం ఏంటి వేతరాగేణ వేతరాగేణ మయ కోరికలను విడిచిపెట్టినటువంటి మయా నాచేత ధర్మశాస్త్రం శృత్వ ధర్మశాస్త్రం వినడం వల్ల దుష్కరం కఠినమైనటువంటి ఇదం దుష్కరం ఇదం దుష్కరం ఈ దుష్కరమైనటువంటి ఈ కఠినమైనటువంటి చాంద్రాయణ వ్రతం చాంద్రాయణ వ్రతము అధ్యవసితం చేయబడినది నేను చాలా కష్టమైనటువంటి చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను ధర్మశాస్త్రం విన్నాను కనుక ధర్మశాస్త్రంలో చెప్పారు చాంద్రాయణ వ్రతం చేసిన వాళ్ళు అవుతారు దోషాలన్నీ పోగొట్టుకుంటారు ఇంతకుముందు పొరపాట్లు చేసి పొరపాట్లు దోషాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దోషాలను నివృత్తి చేసుకోవడం కోసం పాప పరిహారం కోసం చాంద్రాయణ వ్రతం చేయాలి అని ధర్మశాస్త్రంలో చెప్పారు అందుచేత నేనేం చేశాను ధర్మశాస్త్రం వినడం వల్ల ఇంతకుముందు ఏవో చేశాను పొరపాట్లు నేను కూడా జీవహింస చేశాను ఆ పొరపాటు ఆ పాపాలు దోషాలు పొరపాట్లు పోగొట్టుకోవడానికి ఇప్పుడు చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను ఇది చాలా కష్టం కదా మీకు శుక్లపక్షంలో ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్ళటం కృష్ణ ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ వెళ్ళటం అమావాస్య నాయుడు పూర్తిగా ఏమీ తినకుండా ఉండటం ఇది ఎంత కష్టం అలాంటి చాంద్రాని చేస్తున్నాను అని చెప్పింది పైగా ఇంకా ఏం చెప్పింది పరస్పరం వివధమానా అపి ధర్మశాస్త్రాం పరమో ధర్మ ఇత్యత్ర ఐకమత్యం పరస్పరం వివధమానా అవి పరస్పరం వివధమానా అభిప్రాయ భేదాలు సిద్ధాంత భేదాలతో వాదనలతో ఉండేవాటికి అయిన ఉండేవైనప్పటికీ కూడా అంటే ధర్మశాస్త్రాల్లో రకాలుంటాయి కృతేతు మనుధర్మశ్చ త్రేతాయాం గౌతమ స్మృతి ద్వాపరే శంఖలిఖితం కరౌ పారాశర స్మృతి అని చెప్పారు కృతేతు మనుధర్మశ్చ కృతయుగంలో స్వయంభవమనువు రచించినటువంటి ధర్మశాస్త్రం ప్రమాణం ఆయుగ ధర్మాలను నిర్దేశించేటటువంటి విశేషమైన ధర్మశాస్త్రం మనుధర్మశాస్త్రం రచించినవాడు స్వయంభవమనువు చతుర్దశ మనువుల్లో మొదటివాడు త్రేతాయాం గౌతమ స్మృతి గౌతమ మహర్షి రచించినటువంటి స్మృతి ధర్మశాస్త్రం త్రేతాయుగంలో ప్రామాణికం ద్వాపరే శంఖలిఖితం ద్వాపరయుగంలో శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు మునులు రచించిన ధర్మశాస్త్రం ప్రామాణికం కలవు పారాశర స్మృతి మనకు ఈ కలియుగంలో పరాశరుల వారు రాసిన ధర్మశాస్త్రం ప్రమాణం వ్యాసులవారి తండ్రి వేదవ్యాసుల వారు తండ్రి పరాశరుల వారు ఆయన ధర్మశాస్త్రం రాశారు దాన్ని పరాశర స్మృతి అంటారు ఆయన పేరుతో పిలుస్తారు అది కలియుగంలో ప్రమాణం అంచేత కృతయుగంలో ఉన్నటువంటి శాస్త్రంలో విషయాలతో త్రేతాయుగంలో ఉన్న ధర్మశాస్త్రంలో గౌతమ శృతిలో విషయాలు కొన్ని భేదం విభేదిస్తాయి ఆ యుగంలో అవిశేష ధర్మాలు త్రేతాయుగంలో కొన్ని విశేష ధర్మాలు కొంచెం తేడా ఉంటుంది అలాగే ద్వాపరయుగంలో శంకరిగిత స్మృతిలో కూడా వాటికి వీటికి వైవిధ్యం ఉంటుంది ఇంకా కలియుగంలో బాగా వైవిధ్యం కనిపిస్తుంది పరాశర స్మృతిలో ఉన్న విషయాలు అందులో లేకపోవచ్చు అంటే ఆ యుగానికి సంబంధించిన ధర్మ ధర్మ సూత్రాలు చెప్తుంటారు కనుక కొంచెం తేడా ఉంటుంది అది ఇక్కడ విబోధమానా అంటే అర్థం అది పరస్పరం భేదం ఉన్నప్పటికీ వేటిలో ధర్మశాస్త్రాల్లో ధర్మశాస్త్రాల్లో పరస్పర భేదం ఉంది వైవిధ్యం ఉంది ఒక ధర్మశాస్త్రం ఒకటి చెప్తుంది ఇంకో ధర్మశాస్త్రం ఇంకోటి చెప్తుంది ఇలా వివధమానా వాదించుకునే ధర్మశాస్త్రాలు ఒకదాన్ని ఒక విషయాన్ని ఒక ధర్మశాస్త్రం చెప్తే అలా కాదు ఇది ఇలా చేస్తే బాగుంటుందని ఇంకో ధర్మశాస్త్రం చెప్తుంది అలా వివధమానా అవి పరస్పరం ఒకదానితో ఒకటి వివధమానానం వివధమానా అవి విభేదాలతో ఉన్నప్పటికీ కూడా ధర్మశాస్త్రాం ధర్మశాస్త్రాల్లో ఐకమత్యం అత్ర భవతి ఒక విషయంలో ఐకమత్యం ఉంది అన్ని ధర్మశాస్త్రాలు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి అందులో ఏమాత్రం వైవిధ్యం లేదు కృతయుగంలో ఉన్నటువంటి మరుధర్మశాస్త్రం త్రేతాయుగంలో గౌతమ గౌతమ స్మృతి ద్వాపరయుగంలో శంఖరికిత స్మృతి కలియుగంలో పరాశర స్మృతి నారిట్లోనూ సమానంగా ఉన్నటువంటి విశేషమైన సూత్రం ఏంటి ధర్మసూత్రం అహింస పరమో ధర్మ ఐకమత్యం అనే వాక్యం చెప్పడంలో ఐకమత్యం ఉంది అన్నిటి సిద్ధాంతం ఒకటే అది విశేషం పరస్పరం వివధమానా అపి ధర్మశాస్త్రాం పరస్పరం భేదాభిప్రాయాలతో ఉన్నప్పటికీ ధర్మశాస్త్రాల్లో అహింసా ధర్మ ఇచ్చేత్ర అహింస ఏ విశిష్టమైన ధర్మము అని చెప్పడంలో ఐకమత్యం ఏకాభిప్రాయం ఉన్నది ఆ విషయం అన్ని ధర్మశాస్త్రాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి యత ఎందుకంటే అని ప్రామాణికమైనటువంటి ధార్మిక అంశాలు కొన్ని తర్వాత చెప్పబోతుంది అవి నాలుగు శ్లోకాలు ఉన్నాయి అవి రాబడి కార్యక్రమంలో మనం అధ్యయనం చేద్దాం ఇప్పుడు వీటిలో శబ్దరూపాలు చూద్దాం గురుధ్ర గురుధ్ర అకారాంత పుంలింగ ప్రథమైకవచనా రామశబ్దవత్ గురుధ్ర గురుధ్రౌ గురుధ్రా అవదత్ పరస్మైపది అనజతనుభూతే లంగ్ ప్రథమ పురుష ఏకవచనాంతః అవదత్ అవదతాం అవదన్ మార్జారాంతఃుంగ ప్రథమకవచనా రామశబ్దవత్ మార్జార మార్జారౌ మార్జారా హి అవ్యయం మాంసరుచి మాంసమునందు ఆసక్తి కలిగినది ఇష్టం కలిగినది మాంసరుచి ఇకారాంతస్ీలలింగ మతిశబ్దవత్ ప్రథమైకవచనా మతి మతి మతయ తద్వత్ మాంసరుచి మాంసరుచి మాంసరుచయ అలా కాకుండా ఇది మార్జారానికి విశేషణం కనుక పుంలింగంలో కూడా చెప్పాలి మా పుంలింగంలోనే చెప్పాలి స్త్రీలింగం చెప్పకూడదు ఎందుకంటే రుచి శబ్దం స్త్రీలింగమే ఎందుకంటే శబ్దం చెప్తూ కింద ఏం చెప్తారు ఏవం రుచి ఘృణి ఇత్యాదయ అని చెప్తారు మతి శబ్దంలో చెప్పాలి రుచి శబ్దం రుచి అంటే ఆసక్తి కిరణము కాంతి అని అర్థాలు అది కూడా కానీ ఇక్కడ ఈ మాంసరుచి అనేది మాంసంపై ఆసక్తి ఏది మార్జారహ మార్జారహ పుమ్లింగం అన్నప్పుడు ఇది కూడా పుమ్లింగంలో ఉండాలి కదా ఎందుకని విశేషణ విశేష్యాలు సమాన లింగ విభక్తి వచనాల్లో ఉండాలి విశేషణ విశేషాలు సమాన లింగ విభక్తి వచనాల్లో ఉండాలి విశేషణము విశేషము రెండు కూడా సమానంగా ఉండాలి విశేషణం విశేషం అంటే నామవాచకం నామవాచకాన్ని గురించి చెప్పేది విశేషణం నామవాచకం పుంలింగంలో ఉంటే విశేషణం పుమ్లింగంలో ఉండాలి నామవాచకం ఏకవచనంలో ఉంటే విశేషణం కూడా ఏకవచనంలో ఉండాలి అలాగే నామవాచకం ప్రథమావిభక్తిలో ఉంటే విశేషం కూడా ప్రథమాభిభక్తిలో ఉండాలి అది లింగ విభక్తి వచ్చిన ఏకత్వం పాటించాలి అక్కడ మాంసరుచి అప్పుడు ఏమవుతుంది ఇది ఇకారాంత పుంలింగో హరిశబ్దవత్ అని చెప్పాలి ఇకారాంత పుంలింగ హరిశబ్దవత్ హరిశబ్దంలో చెప్పాలి హరి హరి హరయ అలాగే మాంసరుచి మాంసరుచి మాంసరుచయ పక్షిశావకా పక్షిశావక శబ్ద అకారాంతఃపుం ప్రథమ బహువచనా రాంశబ్దవత్తు పక్షిశావక పక్షిశావకౌ पक्षिशावका च अव्यय अत्र अव्यय च अंटे मरियु अत्र अंटे इक्कड निवसंति परस्मैपदि वर्तमाने लट्टु प्रथम पुरुष बहुवचनांतः निवसति निवसतः निवसन्ति निवसिस्तुनायि अनर्थं तेन दकारांतः पुंलिङ्गः तच्छब्दः तृतीय एकवचनांतः తేన తేన తాభ్యాం తేన అంటే తేన కారణేన అని అత్యాహారం ఆ కారణం చేత అనంతరం అహం దాంత త్రిషులింగేషు స్వరూప అస్మ శబ్ద నేను ప్రథమైకవచనా అహం ఆవాం వయ్యయం ఏం అంటే ఈ విధంగా మనకి శబ్దాల్లో చివర ఏం చూస్తుంటారు ఏం కృష్ణ గోవిందివ నిలయ వృక్ష अग्निः అగ్ని రుచి ఇలా అంటే ఈ విధంగా అవ్యేయం బ్రవీమి బ్రవీమి వర్తమానెట్ పరస్మపదీ ఉత్తమ పురుష ఏకవచనా బ్రవీమి బ్రూవ బ్రూమా బ్రవీమి బ్రూవ మాట్లాడుతున్నాను అర్థం తత్ శృత్ తత్ దాంత తత్ తే తాని దానిని అనర్థం శృత్వా దకారాంతం నపూంసకలింగం ద్వితీయకచనా ద్వితీయకచనా చెప్పాలి ద్వితీయాభక్తి ఏకవచనం తత్ తాని నపంసకంగా శబ్దాల్లో ప్రథమాభక్తి ద్వితీయాభక్తి రూపాలు సమానంగా ఉంటాయి అర్థం మారుతుంది అంతే अनतर शुवा क्वांतक्रिया अव्य विने मजारा अकारात पुिंग प्रथमवचनामशब्दवत् मजारजारौ मजारा भूमि भूमिशब इकारात स्त्रीलिंग द्वितीकवचना मतब्दत् मति मती मती मति, तद्वत् भूमि 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 భూమిని స్పృవా స్పృష్ త్వాంత అసమాపక్రియా అవ్యయం ముట్టుకొని స్పృశించి కర్ణవు కర్ణశబ్ద అకారాంత పుంలింగ ద్వితీయ ద్వచనా ద్వితీయ ద్వేచనా కణం కర్ణౌకర్ణా రామశబ్దవత్ రామం రామౌ రామాన్ తర్ణం కణ ఉ కణా రెండు చౌలను అనర్థం స్పృశతి ముట్టుకుంటున్నది ముట్టుకుంటున్నది नदी स्पृशति वर्तमान लट् पेपदी प्रथम पुरुषा एकपुशती स्पृशत स्पृशं ब्रूते ब्रूते वर्तमान लट आत्मनेपदी प्रथम पुरुष एकवचना ब्रूते ब्रुवाते ब्रुवते ब्रूते ब्रुवाते ब्रुवते छाव मै दकारा त्रिषुलिंग स्वरूप अस्मशब तृतीयवचना मैं आवाभ्या अस्मा नाचेत धर्मशास्त्र धर्मशास्त्रशब अकारात नपुंसकिंग द्वितयकवचना ज्ञानशब्दव ज्ञान ज्ञाने ज्ञानानि तद्वत् धर्मशास्त्र धर्मशास्त्रे धर्मशास्त्रण शुवा तापक्रिया अव्यय

ఇదం ఇమే ఇమాని దీనిని అనర్థం ఈ అని కూడా అర్థం ఉంటుంది విశేషణాన్ని బట్టి దుష్కరం దుష్కరబ్ద అకారాంతనపు ద్వితీయకవచనా జ్ఞానశబ్దవత్ దుష్కరం దుష్కరే దుష్కరాణి వ్రత వ్రతశబ్ద అకారాంతనపంసకలింగ ద్వితీకవచనా రామచంద్ఞానశబ్దవత్ వ్రత వ్రతే వ్రత చాంద్రాయణం చాంద్రాయణ శబ్ద అకారాంత అపూంసకలింగం ద్వితీయవచనా జ్ఞానశబ్దోత్ జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని తద్వత్ చాంద్రాయం చాంద్రాయణే చాంద్రాయణా అధ్యవసిం అకారాంతనలింగం ద్వితీయవచనా జ్ఞానశబ్ద్దత్ అధ్యవసిం అధ్యవసితే అధ్యవసి పరస్పరం అవ్యయం వివధమానా

ष्ठी बहुवचना अभी अभी धर्मस्त्रण धर्मशास्त्रश अकारातपुंसकिंग षी ज्ञान ज्ञानशब्दवत् धर्मशास्त्र धर्मशास्त्रो धर्मशास्त्राण अहिंसा आकारातस्त्रीलिंग प्रथम गोवचरा आकारातस्थीलिंग प्रथम गोवरा अहिंसा रमा रमे रमा तद्वत् अहिंसा अहिंसे अहिंसा పరమ అకారాంతపుం ప్రథమ గోచరంతగా రామ శబ్దవత్తు పరమ పరమవు పరమా అకారాంత పుంళింగం ప్రథమ గోచరంతా రామశబ్దవత్ ధర్మ ధర్మ ఉధర్మా అవ్యయ అత్ర అవ్యీయం ఐకమధ్యం ఐకమధ్యం అకారాంతనపుంసలింగం ప్రథమ గోచరంతా జ్ఞానశబ్దవత్ జ్ఞానం జ్ఞాన జ్ఞానాన్ని తద్వారు ఐకమత్యం ఐకమధ్యే ఐకమత్యాన్ని

अहिंसा परमो धर्म इत्यत्र ऐकमत्यम यतः पुनर्मिलाम आगामी कार्यक्रम सर्वेभ्य शुभम भवतु स्वस्ति दिव्यां भव्यां सुबोधां च शुद्धां अर्थप्रदायिनीं जननीं बहुभाषाणां वंदे गीर्वा